మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. ఎక్కడికి పోయాయో ఆ రోజులన్నీ. ఒక్కసారి కటిఫ్ అని చెప్పగానే అవతల వ్యక్తికి తన తప్పింటో వెంటనే తెలిసిపోయేది. నింద నీకు ఆగ్రహాన్ని కలగజేస్తుందేమో, కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో, కానీ నీ మనోబలాన్ని చాటి చెప్తుంది. ఉలిదెబ్బకు తాళలేని శిల శిల్పం కావడం అసంభవం. కొద్ది కోరికలతో చిన్న విషయాలలో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం. కోరికల యొక్క యథార్థ స్వరూపం దుఃఖం. స్నేహమంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. స్నేహమంటే అవసరాలు తీరాక వదిలి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటినే తలచి శ్రమించు, నీ ఆశయాన్ని సాధించుకో. కాలాన్ని వృధా చేసుకోవడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, అదే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది, అదే కంటికి చేతికి ఉన్న అనుబంధం. ఆడంబరము కోసం చేసే అప్పు, ఆనందము కోసం చేసే తప్పు, ఇవి రెండో జీవితానికి పెనుముప్పు. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు. ధనము వచ్చాక స్నేహం మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. అవసరం తీరాక సహాయపడిన వారికి మర్చిపోకు. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారి ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి, ఎందుకంటే ఓదార్చే వారికి వారికంటే హేళన చేసేవారి ఎక్కువ ఈ లోకంలో. నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠం ఎక్కువ. బైక్పై స్పీడ్గా వెళ్తుంటే కళ్ళ నుండి నీరు కారుతుంటాయి. ఎందుకో తెలుసా, నీకేమైనా అయిపోతే నీ వాళ్ళు కూడా ఇలాగే కన్నీరు కారుస్తారని నీ కళ్ళు నీకు తెలియజేస్తున్నాయని అర్థం. నీకు ఏ మార్గం దొరకటం లేదా, బాధపడకు. దేవుడు నీ కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు, ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. నువ్వు గుర్తుంచుకునే వారిలో మొదటి వాణ్ణి నేను కాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మర్చిపోయే వారిలో మొదటి స్థానం నాకు ఇవ్వకు.